Anantapuram Nakli Pass Pustakala Vyoharam Rayalaseema Antata Prakampalanu Srishtistondi. Lakshala Sankhyalo Pampini Aina Duplicate Chittoru, Karnoolu Jillala Kuda Cherayi. Ee Jillalo Adhikarulu Jaruputunna Arakura Tanikhilone, Vandaladi Nakili Pustakalu Bayatapadutunnayi. Nijayitiga Rayalaseema Mottam Meeda Tanikhilu Jarpite, Vandala Kotla Kumbhakonam Bayatapadutundi Antunnaru Prajalu. అనంతపురంలో తీగలాగితే రాయలసీమ డొంకంతా కదులుతోంది. శివకాశి నుంచి వచ్చిన డూప్లికేట్ పాస్బుక్స్ ఓ రేంజ్లో పంపిణీ అయ్యాయి. మన దగ్గర అలాంటి పనులు జరగలేదులే అని ముందు తాపీగా ఉన్న చిత్తూరు జిల్లా అధికారులు ఎందుకైనా మంచిదంటూ చేస్తున్న తనిఖీల్లో వందల సంఖ్యలో నకిలీలు పట్టుబడుతున్నాయి. ఇప్పటికీ 10 మండలాల్లో వేల సంఖ్యలో పుస్తకాలు దొరక్క 397 మందిపై కేసులు నమోదయ్యాయి. తూర్పు మండలాల్లో ఈ బాగోతం ఎక్కువగా బయటపడుతున్నా జిల్లా మొత్తం మీద విస్తృతంగా తనిఖీలు చేయాలని నిర్ణయించారు అధికారులు. వీఆర్ఓల డైరెక్షన్ లోనే ఈ నకిలీ వ్యవహారం అంతా నడిచినట్టు దర్యాప్తు అధికారుల దగ్గర సమాచారం ఉంది. ఈ సందట్లో నిజమైన పాస్ పుస్తకాలు ఉండి రుణాలు పొందాలనుకున్న రైతుల్లో టెన్షన్ పెరుగుతోంది. నకిలీల పేరుతో బ్యాంకులు తమను ఎక్కడ ఇబ్బంది పెడతాయోనని భయపడుతున్నారు. సొంతంగా భూములు ఉన్నటువంటి రైతుల్లో కూడా ఒక భయాందోళనలు కలుగుతున్నాయి. కారణం ఏంటంటే వాళ్ళ సర్వే నెంబర్లు కూడా వీళ్ళు ఈ యొక్క నకిలీ పాస్ పుస్తకాలు పెట్టి బ్యాంకుల్లో లోన్ తీసుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి మన భూములు ఎక్కడ బ్యాంకుల్లో పెట్టి అప్పులు తీసుకుంటారో ఆ అప్పులన్నీ కూడా మనపైన ఎక్కడ పడతాయని చెప్పేసి వాళ్ళకు భయాందోళన గురవుతున్నారు. రెవెన్యూ విభాగంలో ఉన్న ఇంటి దొంగల ఆట కట్టించకుండా అలా ఎన్ని సోదాలు చేసినా వేల పాస్బుక్స్ ను పట్టుకున్నా ఉపయోగం లేదన్నది కొందరి వాదన. కాబట్టి జరగాల్సిన విచారణ ఎక్కడంటే ఏ తహసీల్దార్ కార్యాలయాలు అయితే ఫోర్జర్ జరిగిందో ఆ తహసీల్దార్ సంతకం ఎలా ఫోర్జర్ అయిందో ఈరోజు విచారణలో బయటపడాలి. అలాంటి కింది స్థాయి సిబ్బంది ఎవరైతే దీనికి పాల్పడ్డారో ముఠాగా ఏర్పడ్డారో వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవడం ద్వారా వాళ్ళపైన చర్యలు తీసుకోవడం ద్వారా మాత్రమే దీన్ని పూర్తిగా అరికట్టగలం. ఇటు బ్యాంకులకు కూడా కోట్ల రూపాయలు ఈరోజు తీసుకొని రేపు కట్టకుండా వెళ్ళిపోయే అవకాశం ఈ పాస్ పుస్తకాలు హోల్డర్లు చేసే అవకాశం ఉంది. కాబట్టి అటు బ్యాంకులకు ఇటు రైతాంగానికి నష్టం వస్తుంది. కాబట్టి దీనిపైన ప్రభుత్వం స్పందించి దీనికి కారణమైనటువంటి ప్రభుత్వ సిబ్బందిపైన మరో చర్య తీసుకోవాలి. ఆ తర్వాత ప్రింటింగ్ ప్రెస్లపైన జోలికి వెళ్తే ఒక సరైన పరిష్కారం వస్తుందని నేను భావిస్తాను. మొత్తం మీద నకిలీ పాస్ పుస్తకాల రాకెట్ ఇటు అధికారులను అటు రైతులను వణికిస్తోంది. డూప్లికేట్స్ ను అరికట్టడానికి ఏపీ ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుందో చూడాలి.